춤 추군다. జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కావలి పట్టణంలో హిందూ ముస్లింలందరూ కలిసి మహిళలంతా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. పొట్టి శ్రీరామ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం దాకా మా యొక్క ఆశయం ఏందయ్యా అంటే ఇద్దరి యొక్క లక్ష్యం షాహీన్ బాగ్ లో 22 రోజులుగా పసి బిడ్డలు ఎత్తుకొని తల్లులు ముసలమ్మలతో సహా ఈ నల్ల చట్టాలను గురించి వ్యతిరేకంగా నిరసిస్తూ వాటిని వెనక్కి తీసుకోవాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. దీనికి మేము సంఘీభావం తెలుపుతూ కావల్లో ఐక్య కార్యాచరణ కమిటీ తరఫున ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలంతా ఏం కోరుకుంటారంటే సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అనే ఈ నల్ల చట్టాలను ప్రభుత్వం వెంటనే వెనక్కు తీసుకోవాలి. ఇతర రాష్ట్రాల్లాగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ అసెంబ్లీ సమావేశాల్లో వెంటనే తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఓ స్త్రీ ఓ గురువుకు ఓ వైద్యునికి ఓ నాయకునికి జన్మనిస్తుంది. అలాంటి స్త్రీ త్యాగానికి ఒక్కరోజు మహిళా దినోత్సవం కాదు, ఒక ఇయర్ మహిళా దినోత్సవం జరుపుకున్నా కానీ మాకు సరిపోదు. ఓ స్త్రీ ఏంటంటే పిల్లల్ని పోషించడంలోను తమ కుటుంబ వ్యవహారాలను చక్కదిద్దడంలోను స్త్రీ పాత్ర ఎంతో అమూల్యమైనది, ఎంతో అమూల్యమైనది. కాబట్టి స్త్రీ కాబట్టి అంతేకాకుండా నేడు స్త్రీ నేటి స్త్రీ అన్ని రంగాల్లోనూ పురుషుని కంటే ముందుకు దూసుకుపోతుంది. కానీ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే స్త్రీ ఎంత అభివృద్ధి చెందుతుందో అంతే తమ రక్షణను, తమ గౌరవాన్ని, తమ హక్కులను ఇంకా చెప్పాలంటే తమ ఉనికినే కోల్పోతుంది. అలా కాకుండా గాంధీజీ చెప్పినట్టు ఎప్పుడైతే అర్ధరాత్రి స్త్రీ ఒంటరిగా తమ ఇళ్లని సురక్షితంగా చేరుకుంటుందో అప్పుడే స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పారు. సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అమలు జరపమని తీర్మానం చేసిన తర్వాత కూడా నిన్న 14వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్నటి రోజున అసెంబ్లీలో చేసిన ప్రసంగం అది కేవలం ట్రయల్ పార్ట్ మాత్రమే, ప్రధాన ప్రసంగం రేపు ఆ బిల్లు ప్రవేశపెట్టిన రోజు ఉంటుంది. అతను నిర్ద్వందంగా చెప్పడం జరిగింది, మా రాష్ట్రంలో సిఏఏ ఎన్ఆర్సి ఎన్పిఆర్ అమలు చేయడానికి వీలు లేదని చెప్పడం జరిగింది. అయ్యా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ గురువు కేసీఆర్ ని చూసైనా మీరు అవగాహన పెంచుకోండి.